హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్పై నివేదిక ఇవ్వనందుకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పైన, ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. గత నెలలో రఘురామకృష్ణరాజుని కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలపై మరి రఘురామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా లేఖ రాయడము, కలవడము, ఇవన్నీ జరిగిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడమే కాకుండా తక్షణమే దీనిపై నివేదిక ఇమ్మని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సెక్రటరీని, డీజీపీని ఆదేశించింది. కానీ మరి యథాప్రకారం మరి కోర్టుల్ని కానీ లేకపోతే క్వాసీ జ్యుడిషియల్ సంస్థలైనటువంటి మానవ హక్కుల కమిషన్, ఉమెన్ కమిషన్ లాంటి వాటికి కానీ సమాధానం చెప్పడం అలవాటు లేని మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అలాగే ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సెక్రటరీలు కూడా చాలా సాధారణంగా దీన్ని మర్చిపోయారు. వాళ్ళకి మరి ఇంత పెద్ద సంస్థ అడిగిన దానికి నివేదిక ఇవ్వాలన్నది వాళ్ళకి పెద్ద లెక్కలో కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులకు కూడా అడిగిన సమాధానాలు ఇవ్వకుండా, చెప్పిన పనులు చేయకుండా, ఆ తర్వాత మందలించి కోర్టు పిలిచి నిలబెడితే వెళ్ళి చేతులు కట్టుకొని నిల్చోవడం, ఆ తర్వాత మందలింపులు, చివాట్లు, ఇవంతా కూడా బాగా అలవాటైపోయిన వ్యవహారంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్లకు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వీళ్ళు సమాధానం ఇవ్వాల. దానిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ చాలా తీవ్రంగా ఆగ్రహం ప్రదర్శించడమే కాకుండా ఈసారి కండిషన్లతో ఉన్నటువంటి నోటీసులు ఇచ్చింది. 9వ తేదీ లోపుగా మీరు దానిపైన నివేదికను ఇస్తే సరి, ఇవ్వకపోయినట్టయితే 16వ తారీఖు స్వయంగా హాజరు కావాల్సి వస్తుంది మానవ హక్కుల కమిషన్ ముందు అని చెప్పి మరి ఆదేశాలు ఇచ్చిన లెటర్ని చూసిన తర్వాత అయినా మరి ఇప్పుడైనా మరి 9వ తేదీలోపు దానికి నివేదిక ఇస్తారో లేకపోతే మరి 16వ తారీఖు మరి వెళ్ళి అక్కడ నిలబడటానికి సిద్ధపడతారో లేకపోతే మరి ముఖ్యమంత్రి గారి బాటలో నడిచి 16వ నాడు ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటున్నాము అందువల్ల రాలేకపోయామని పిటిషన్ వేసుకుంటారో, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ప్రస్తుతం చాలా సాధారణంగా అలవాటైపోయిన ప్రక్రియలు. ముఖ్యంగా ఇప్పుడు హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ కానీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కానీ ఏమని నివేదిక ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి. ఓవైపు వాళ్ళు సహజమైన నిర్లక్ష్యంతో ఇవ్వలేదనేది మనం నమ్మొచ్చు, లేదంటే అసలు ఏమి ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే అసలు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరు అమలు చేశారు, అమలు చేసిన వ్యక్తి తనే సొంతంగా అత్యుత్సాహంతో చేశాడా లేకపోతే ఎవరైనా పైనుంచి పెద్దల ఆదేశంతో చేశాడా, మరి ఆయన టార్చర్ చేసేటప్పుడు వీడియో కూడా తీశారు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీడియోని ఎవరికి చూపించడానికి తీశారు? ఖచ్చితంగా వీడియో తీశారంటే పైనుంచి పెద్దల ఆదేశాలు ఉండి ఉండాలి కదా. ఈ అంశాలన్నీ ఒకసారిగా మరి ప్రజల ముందు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కుమార్ విశ్వజిత్ కానీ గౌతమ్ సావాంగ్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఏం చెప్పుకోవాలి? మాకేం తెలియదు సార్, మాకు అసలు ఒక్క ముక్క కూడా తెలియదు, అది అక్కడ జరిగిందని చెప్తున్నారు, మాకెవరు మేమెవరికి ఆదేశాలు ఇవ్వలేదు, మాకు ఎటువంటిది రిపోర్ట్ లేదు మా దగ్గర అని చెప్పి చెప్పడానికి కుదరదు. ఎందుకంటే గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీస్ బాస్, మరి కుమార్ విశ్వజిత్ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ. సరే, మంత్రి గారు ఉన్నారు, మేకతోటి సుచరిత గారు, పాపం ఆమెకేమీ తెలియదు, అందుకని ఆమె జోలికి పోకూడదు. కానీ ఇక్కడ మినిస్టీరియల్ సెక్రటరీ ఉన్నాడే, మరి హోంశాఖలో ఏం జరుగుతుంది, మొత్తం పోలీస్ అంతా కూడా హోంశాఖ కింద పనిచేస్తుంది. మరి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తనంతట తానే స్వయంగా నిర్ణయం తీసుకొని కస్టడీలో టార్చర్ చేపించాడా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఆదేశాలు ఇస్తే ఆ ప్రకారం చేపించాడా? పోనీ చేపించిన తర్వాత అయినా మరి అందరికీ పోలీస్ బాస్ అయినటువంటి గౌతమ్ సావాంగ్కి మరి ఈ విషయం చెప్పారా, ఇలా ఇలా జరిగింది, ఇలా చేయవలసి వచ్చింది, ఇది ఇప్పుడు మీ ముందు నివేదిక పెడుతున్నామని? కొన్నిసార్లు పెద్దల ఆదేశాలను తక్షణమే పాటించాల్సిన సందర్భాల్లో అది అయిపోయిన తర్వాత అయినా సరే మన డిపార్ట్మెంటల్ హెడ్కి తెలియజేస్తారు ఇలా జరిగింది, ఇలా జరిగిపోయింది అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు కలిసి కొమ్మక్క ఎలా సరి చేసుకుంటారు సరి చేసుకుంటారు. ఇక్కడ అది కూడా జరిగినట్లేదు. అసలు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టి గతంలో
ప్రతిపక్ష నాయకుడి మీద చెప్పులు రాళ్లు వేసినప్పుడు కూడా అది నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని చెప్పి మరి సమర్థించినటువంటి వ్యక్తి ఈ సంఘటన పైన కుక్కిరిమిక్కి రాలేదు, అసలు నోరు తెచ్చి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మొత్తానికి అడకత్తెరలో పడ్డ మనిషిలాగా ఆగిపోయి మాట్లాడలేదా, లేకపోతే ఏమిటి? మరి ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఏమని నివేదిక ఇస్తారు? టార్చర్ జరగలేదు అని ఇస్తారు, ఎందుకంటే మేము కొట్టలేదని చెప్పి గుంటూరు జనరల్ హాస్పిటల్లో డాక్టర్ల చేత దెబ్బలు తగలలేదని చెప్పి రిపోర్ట్ ఇప్పించడానికి నానా యాగి చేసి చిట్ట చివరికి అదంతా బట్ట బయలై ఆ డాక్టర్లు మాకెందుకు వచ్చిందని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ల చేత సంతకాలు పెట్టించి అసలు వాళ్ళు తప్పుకొని చిట్ట చివరకు ఈ మొత్తం అంతా కలిపి సిఐడి సునీల్ కుమార్ వాళ్ళకి ఫోన్లు చేసి మరి ఒత్తిడి చేశాడని చెప్పి విషయాలు బయటకు వచ్చి అంతా కలిపి సునీల్ కుమార్ గారి నెత్తికే చుట్టారు. చిట్ట చివరకు మరి హైకోర్టు దగ్గరన నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కి, సునీల్ కుమార్కి, మరి గుంటూరు అర్బన్ ఎస్పీకి, వీళ్ళందరికీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ రాష్ట్రంలో ఏ సంఘటనకైనా ఏ అంశానికైనా ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ లేక మినిస్టీరియల్ సెక్రటరీ కానీ ఎవరికైనా అసలు ఒక బాధ్యత ఉందా? రెస్పాన్సిబిలిటీతో జరుగుతున్నాయా పనులు? ఎక్కడికక్కడ ఎవరిష్టానికి వాళ్ళు ఎట్లా పడితే అట్లా మరి చేసేసుకుంటా వెళ్ళిపోయి అది వికటించిన తర్వాత అది సాధారణంగా జరిగిపోతే అది వేరే విషయం, అది వికటించినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మరి డీజీపీ బాధ్యత వహించలేడు, కానీ వహించి తీరాలి లెక్క ప్రకారం, ఎందుకంటే ఆయనే బాస్ కనుక. హోంశాఖ సెక్రటరీ జవాబుదారి ఆయన, మరి ఆయన చెప్పాలి ఏం జరిగిందో, నివేదిక ఇవ్వాలి, ఏమని ఇవ్వాలి, ఇక్కడ అసలు టార్చరే జరగలేదని ఇవ్వాలి. కానీ ఆల్రెడీ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వాళ్ళు గాయాలైన ఇవి కొట్టిన గాయాలని చెప్పి తేల్చారు. సుప్రీంకోర్టు కూడా మేము నమ్ముతున్నాం అంది, కస్టోడియల్ టార్చర్ జరిగింది అని, కస్టోడియల్ ఇల్ట్రీట్ జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు మళ్ళీ ఏమని ఇవ్వాలి? అసలు అక్కడ ఏమి జరగలేదని ఇస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టులో విచారణలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు కదా. మరి జరిగిన దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి అబద్ధాలు ఆడారని మరి వీళ్ళపైన కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా వీళ్ళు కూడా కోర్టులో. అందువలన ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది క్వాసి జ్యుడిషియల్ సంస్థ అయినప్పటికీ కూడా ఇచ్చిన నోటీసులు మరి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీళ్ళు ఏం సమాధానం చెప్పినప్పుడు కూడా ఇరుక్కునే పరిస్థితుంది. ఇప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమారే కాదు, హోంశాఖ సెక్రటరీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే అసలు ఏం జరిగిందో ఎవరేం చేస్తున్నారో ఒక డిపార్ట్మెంట్ బాస్కే తెలియకపోతే కింద వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరి ఇష్టానికి వాళ్ళు నేరుగా ప్రభుత్వ పెద్దలతో కాంటాక్ట్ కలిగి ఉంటున్నారు. మరి ఒక్కోసారి మరి డిఎస్పీ లాంటి వ్యక్తి ఆదేశాలను కూడా ఒక ఎస్ఐ లెక్క చేయట్లేదు, ఎందుకంటే మరి ప్రభుత్వ పెద్దలతో ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నోటీస్కి ఏ సమాధానం ఇస్తారు, ఏ సమాధానం ఇస్తే ఎవరి కొంప మునుగుతుంది అనేది మాత్రం మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. ఇదే ఈరోజు కొండబద్దలు.